థిక్క మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? బయట మాట్లాడుకుంది ఏంటి? మీరు ఫీల్ అయింది ఏంటి? సినిమా రెస్పాన్స్ పరంగా మీరు ఫీల్ అయింది ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా ఆడియన్స్కి? యాక్చువల్లీ థిక్క నాకు కథ అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందరూ చాలామంది ఏం చెప్పారంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నారని చెప్పి అన్నారు. సో కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చెప్పేసి ఒక ఆలోచిస్తున్న టైంలో నాకు ఈ స్క్రిప్ట్ ఒకటి వచ్చిందని. వచ్చినప్పుడు సరే బాగుంది, ఒక లవ్ స్టోరీ బ్రేకప్ అయిన తర్వాత ఎలాగ ఉంటుంది ఏంటి అని చెప్పి ఒక కన్ఫ్యూషన్ డ్రామా. సో కొత్తగా ఏదో ట్రై చేయాలని చెప్పేసి థిక్క అనే స్క్రిప్ట్ ఒప్పుకోవడం జరిగింది. నిజంగానే మీరు చాలా కొత్తగా వెళ్ళారు థిక్క. జనరల్గా మీకు వచ్చిన సక్సెస్కు మంచి మంచి వాళ్ళు మీకు కథలు చెప్పుంటారు, మీరు తలుచుకుంటే ఏ ఇండస్ట్రీ ఏ ప్రొడ్యూసర్ అయినా ముందుకొస్తారు. ఈ సినిమాను పర్టికులర్గా నమ్మి రియల్గానే ఇస్ అ డిఫరెంట్ జోనర్. అవును, డిఫరెంట్. అందులో ఏ డౌట్ లేదు, మీ కెరీర్లో తీసుకుంటే అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. చేయాలి కదండి, అన్ని రకాల సినిమాలు చేయాలన్న, లేకపోతే కష్టం. అంటే ఒకే మొనాటనస్గా ఒకటే టైప్ సినిమా చేసుకుంటే వెళ్తే మనకి తెలియదు. అంటే సరే ఓకే, దీనివల్ల మనం కొంత నేర్చుకున్నాం ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి డిఫరెంట్గా నేర్చుకున్నాం. అంతే తప్పించి దీనివల్ల ఏమీ లేదు, ఇంకా అయిపోయింది మన కెరీర్ అని చెప్పి అనుకుంటా. అట్లా కదండి, అంటే నేను చెప్తాను, నేను జనరల్గా చెప్తాను, మీరు అన్నారని కాదు, వీ హ్యావ్ టు లెర్న్ అని. ప్రతిదీ ఒక సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా ప్రతిదీ మనం తీసుకొని నేర్చుకోవాలి. తప్పు చేస్తే తప్పు నుంచి నేర్చుకోవాలి, అంతే తప్పించి నేను తప్పు చేయలేదని చెప్పి అనుకుంటా. మనం కష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.